కరీంనగర్ జిల్లా గంగధర మండలం ఎక్స్ రోడ్ వద్ద నారాయణపూర్ జలాశయం ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించాలని మూడు గ్రామాల ప్రజలు ధర్నా నిర్వహించారు. నారాయణపూర్, చెల్లపల్లి మరియు బంగపేట గ్రామాల ప్రజలు ఈరోజు ఏదైతే ముంపు గ్రామానికి అయినటువంటి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కనీసానికి మాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి రోడ్డు మీద నిరసన కార్యక్రమం తెలియజేస్తారు కాబట్టి ఆ నిరసన కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీగా వారికి సంఘీభావం మాత్రం తెలుపుతున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వస్తే ఎలాంటి ధర్నలు రాస్తారోకలు ఉండని చెప్పి చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఒక 6 సంవత్సరాల నుండి ఏదైతే మా గ్రామాలు పూర్తిగా నీటిలో మునిగిపోయినాయి, మా ఇల్లు మునిగిపోయినాయి. కనీసానికి స్థానికంగా ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ మా గ్రామస్తుడే కాబట్టి తొందర పరిష్కారం ఇస్తా అని చెప్పి అనే ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఆ హామీ అనేది కనీసానికి ఇంతవరకు అమలు కావడం లేదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి, గౌరవ ఎమ్మెల్యే గారి ఒక్కసారి పరిశీలించి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఏదైతే ముంపు గురైనటువంటి నారాయణపూర్ కానీ, చెర్లపల్లి కానీ, మంగపేట కానీ రైతులు నానా కష్టాలు పడుతుంది. మా ఊళ్ళో ఇప్పటి వరకు అవార్డు అయ్యి కూడా 5 సంవత్సరాలు అవుతుంది. ఎమ్మెల్యే గారు గెలిచినాక కూడా 3-15 రోజుల లోపల డబ్బులు ఇప్పిస్తాను. 92 ఎకరాల భూమి, 13 బావులు, 15 ఇళ్ళు పోతున్నాయి. అన్నింటినీ కోరుకుంటే వీటిని చేసి మీకు వికెన్ 15 డేస్ లోపల మీకు డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేస్తా. మీరేం అడ్డేయకండి చెప్పాను. ఇప్పటి వరకు ఆయన గెలిచి కూడా 3 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు మాకు ఎలాంటి డబ్బులు రాలేదు. అవార్డు అయ్యి కూడా 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటి వరకు మాకు ఎలాంటి పేమెంట్ జరగలేదు. మా గ్రామానికి మళ్ళీ ప్రతి ఒక్కరికి మీకు ఇళ్ళకు పైసలు రావు కానీ ఇంట్లో పోయే వాళ్ళకు ఆధార్ ప్యాకేజ్ ఇస్తాము. మిగిలిన వాళ్లకు వచ్చిగా ఇల్లు తాగేది ఇప్పిస్తాం కానీ మీకు ఇల్లు రావాలని చెప్పడం జరిగింది. అది కూడా ఇంతవరకు ఎలాంటిది ఇవ్వడం లేదు. అది ఏదైనా మా గ్రామానికి నారాయణపూర్ గ్రామాన్ని ఇంతవరకు చెరువులో నీళ్లు నిండి ఎంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఇంతవరకు రాలేదు. అదేదో హుజరాబాద్కు వెళ్ళి డప్పులు కొడుతున్నాడు. ఎక్కడో మన బోయినపల్లి మండలంలో చెరువు నిండితే అక్కడ వెళ్ళి చూడ్డానికి వెళ్ళిండు. కానీ ఇంతవరకు నారాయణపూర్ నా సొంత గ్రామం అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే గారు ఇంతవరకు తిలకించకపోవడం చాలా దురదృష్టకరం. ఒక 12 సంవత్సరాల నుండి ఐక్యత.